హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అందరు ఎలా ఉన్నారు అండ్ ఇవాళ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదండి అవును ఇవాళ వచ్చేసి ఇక్కడ హౌసెస్ అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ మనకు ఇండియాలో కూడా ఉంటాయి కదా అపార్ట్మెంట్స్ అని విల్లాస్ అని అలాగే ఇక్కడ కూడా ఉంటాయండి ఏమంటే ఇక్కడ డిజైన్ కొంచెం వేరే ఉంటది ఎందుకంటే ఈ ప్రదేశం వచ్చేసి ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి మనకు చాలా క్లైమేట్ వచ్చేసి చాలా చల్లగా ఉంటది కదా దానికి తగ్గట్టు వాళ్ళు ఇల్లు కడతారు అనమాట ఇక్కడ సో అపార్ట్మెంట్స్ విల్లాస్ రో హౌసెస్ ఎలా కడతారు ఏంటి అని చెప్పేసి అంత డీటెయిల్ గా కాకపోయినా ఎలా ఉంటాయి అని అయితే చూపిస్తానండి నేను అండ్ అలాగే దాని లోపల అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ లోపల హౌసెస్ వేరేలా ఉంటాయి విల్లా ఒకలాగుంటది అలాగదా అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్ చూపించడానికి ట్రై చేస్తాను ఇండివిజువల్ హోమ్ టూర్స్ అనమాట అవి అపార్ట్మెంట్ ఒకటి విల్లా ఒకటి అలా అనమాట అండ్ ఫస్ట్ అయితే వీడియో చూడండి వీడియో తర్వాత నేను ఇక్కడ హౌసెస్కి రెంట్స్ ఎంత ఉంటాయి అండ్ ఎలా అప్లై చేయాలి ఎన్ని టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి అండ్ అలాగే ఈజీగా కస్టమైండ్ దొరకడము ఇవన్నీ కూడా చూపి చెప్తానన్నమాట డీటెయిల్డ్గా ఫస్ట్ అయితే వీడియో చూసి రండి అదనమాట చూసారు కదా వీడియో మీకు ఒకసారి ఐడియా వచ్చింది కదండి ఇళ్ళన్నీ ఎలా ఉంటాయో అండ్ అలాగా ఆ ఇల్లు లోపల కూడా ఎలా ఉంటాయి అంటే అపార్ట్మెంట్స్ లోపల ఎలా ఉంటుంది విల్లాస్ లోపల ఎలా ఉంటుంది అని కూడా చూపించడానికి ట్రై చేస్తానండి హోమ్ టూర్స్ లాగా అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి రెంట్స్ అనమాట ఫస్ట్ రెంట్స్ రెంట్స్ వచ్చేసి ఇక్కడ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ హ్యాండ్ కాంట్రాక్ట్ అంటే ఒక రెంట్ ఉంటుంది సెకండ్ హ్యాండ్ కాంట్రాక్ట్ అంటే ఉంటుంది షేరింగ్ అంటే ఇంకోలాగా ఉంటుంది అదేంటంటే ఫస్ట్ హ్యాండ్ కాంట్రాక్ట్ అంటే మనకు డైరెక్ట్గా మనమే రెంట్ పే చేసి అనమాట అసోసియేషన్కి ఇప్పుడు అసోసియేషన్స్ ఏంటి ఇక్కడ అంటే ఇప్పుడు ఈ చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ఇప్పుడు మేమున్న అపార్ట్మెంట్ అవన్నీ కూడా ఒక ఒక అసోసియేషన్ మెయింటైన్ చేస్తుంది ఇంకా వేరే టైప్స్ ఆఫ్ హౌసెస్ వేరే అసోసియేషన్స్ మెయింటైన్ చేస్తాయి అనమాట వాళ్ళకు ఒక వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్ కానీ యాప్ కానీ ఏదైనా అక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాలన్నమాట రిజిస్టర్ చేసేసి మన ఆఫర్ లెటర్ ఉంటుంది కదా అది పెట్టేసి రిజిస్టర్ చేసేసుకుంటే మనకి పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి అనమాట ఆ పాయింట్స్ని బట్టి మనము అప్లై చేస్తూ ఉంటాం కదా హౌసెస్ అన్నీ అని చెప్పి అవి మనకి ఏదైతే మనము ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ లో ఇక్కడ కూడా అలానే ఉంటదండి వెయిటింగ్ లిస్ట్ హౌసెస్ కి కూడా ఇప్పుడు మనం అప్లై అనుకోండి సపోజ్ ఒక వంద మంది అట్లా అప్లై చేశారనుకోండి అందులో వాళ్ళు ఫిల్టర్ చేస్తారు అనమాట మళ్ళీ అంటే ఇప్పుడు ఆ సపోజ్ ఆ అపార్ట్మెంట్ రెంట్ వచ్చేసి పదివేలు ఉంది లేకుంటే కొన్ని పద్నాలుగు పదహైదు కూడా ఉంటాయి అనమాట అంటే నేనంతా ఇక్కడ కరెన్సీలో చెప్తున్నాను సో అలా ఉన్నప్పుడు మనకొచ్చే జీతంలో అంటే మనకొచ్చే శాలరీలో మనం అంత కట్టగలమా అలా వాళ్ళు చూసి అవి ఫిల్టర్ చేస్తారు అనమాట మొత్తం ఫిల్టర్ చేసేసి అప్పుడు ఎవరైతే పర్లేదు కొంచెం కట్టగలరు అనుకున్న వాళ్ళు మనకు ఫిల్టర్ చేసిన తర్వాత మనం ఎలిజిబుల్ అయితే మనకు మెయిల్ పంపిస్తారు మీరు ఈ ఇంట్లో ఈ ఇండ్లు చూడడానికి ఎలిజిబుల్ వ్యూవింగ్కి కి అంటే ఆ ఇండ్లు చూసిన తర్వాత మనకు నచ్చితే మనం ఓకే చెప్పేస్తే ఇప్పుడు సపోజ్ నాకు తెలిసి ఫైవ్ సిక్స్ మెంబర్స్ కి పంపిస్తారండి చూడమని చెప్పేసి ఇండ్లు చూడడానికి రండి అని కరోనా ముందైతే చూపించేవాళ్ళు అనమాట ఇండ్లు వెళ్ళి చూడొచ్చు మనము కానీ ఇప్పుడు ఏవి చూపించట్లేదు డైరెక్ట్ గా లేఅవుట్ ఉంటుంది ఇండ్లు లేఅవుట్ ఎట్లా ఉంటుంది అని అది చూసేసి మనం ఓకే చెప్పాల్సిందే ఇంకా మనకు నచ్చితే సో అది పంపిస్తాను అనమాట సో ఆ ఫైవ్ సిక్స్ మెంబెర్స్లో మనము మనకు నచ్చితే ఓకే చెప్తాం కదా అలా ఇంకొంతమంది కూడా చెప్పింటారు మనకి సో వాళ్ళలో మళ్ళీ ఎవరికి అని వాళ్ళు డిసైడ్ చేస్తారు అలా వచ్చేసి ఫైనల్గా ఒకరికి ఇస్తారు ఇండ్లు సో ప్రస్తుతానికైతే రెనోవేటెడ్ అంటే ఫుల్ మొత్తం రెనోవేట్ చేసిన ఇండ్లు అయితే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట అది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం మనం ఉంటున్న ఇండ్లు కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌజండ్ అనమాట ఎందుకంటే అది ఫుల్లీ రెనోవేటెడ్ అండి మొత్తం కొత్తగా కట్టారు అది కట్టడం అంటే రీమోడల్ చేశారనమాట లోపల పాతగా ఉండి అవి రీమోడల్ చేశాడు అనమాట అందుకని చెప్పేసి కొంచెం కాస్ట్ ఎక్కువ అది లెవెన్ థౌసండ్ అదే మనకి కొంచెం పాత ఇండ్లు అనుకోండి అవైతే ఎయిట్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఏరియాని బట్టి కూడా ఉంటుందండి మళ్ళీ రెంట్స్ సో అదనమాట ఏరియాని బట్టి అలా కూడా రెంట్స్ ఉంటాయి మనకి సో అది ఫస్ట్ హ్యాండ్ కాంట్రాక్ట్ విషయానికి వస్తే మాకి ఎలా వచ్చిందో అది కూడా చెప్తానండి లాస్ట్లో చెప్తాను అది కూడా అండ్ తర్వాత సెకండ్ హ్యాండ్ కాంట్రాక్ట్ సెకండ్ హ్యాండ్ వచ్చేసి అదేంటంటే మనకు ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా మేము అసోసియేషన్కి డబ్బు పే చేసేస్తున్నాం కదా సెకండ్ హ్యాండ్ అంటే ఇప్పుడు మేము ఉంటున్నాం ఇంట్లో దాన్ని మేము ఇంకా ఎవరికైనా రెంట్కి ఇవ్వాలనుకున్నాం అనుకోండి అప్పుడు దాన్ని సెకండ్ హ్యాండ్ కాంట్రాక్ట్ అనమాట అంటే వాళ్ళు మనకు రెంట్ పే చేస్తారు మనము అసోసియేషన్కి పే చేస్తాం అది సెకండ్ హ్యాండ్ కాంట్రాక్ట్ ఇప్పుడు ఇలా సెకండ్ హ్యాండ్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు రెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా కూడా పెట్టచ్చు అది వాళ్ళ ఇష్టం అనమాట దానికి జనరల్గా అయితే మరీ ఎక్కువ పెట్టకూడదు మరీ తక్కువ పెట్టకూడదు నార్మల్గా పెడుతుంటారు అది ఒక్కొక్కరు ఒకలాగా పెడతారండి మనం ఏం చెప్పలేము ఏరియాని బట్టి కూడా ఉండొచ్చు అనమాట అది సెకండ్ హ్యాండ్ కాంట్రాక్ట్ అంటే అండ్ ఇంకొక ఆ సెకండ్ హ్యాండ్ కాంట్రాక్ట్స్లో ఏంటంటే కొంచెం ఫర్నిచర్ కూడా ఇస్తారనమాట కొన్ని ఫర్నిచర్ కూడా వాళ్ళవే ఉంటాయి ఎందుకంటే సోఫా లాంటివి కొన్ని సోఫా డైనింగ్ టేబుల్ ఇట్లాంటివి వాళ్ళవే ఉంటాయి అనమాట సెకండ్ హ్యాండ్ కాంట్రాక్ట్ లో ఫస్ట్ హ్యాండ్ కాంట్రాక్ట్ అంటే ఏమి ఉండవండి జస్ట్ గోడలు నిండ్లు ఇస్తారు అంతే అంతకుమించి ఏమి ఉండదు అసలు ఏమి కానీ ఉండవు ఆ ఇంట్లో మొత్తం మనం కొనుక్కోవాల్సింది నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి మనకు షేరింగ్ బేసిస్ అనమాట షేరింగ్ బేసిస్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ టూ బెడ్రూమ్ అనుకోండి ఒకరు ఉన్నారు లేకుంటే ఫ్యామిలీ ఉంటున్నారు సపోజ్ ఎగ్జాంపుల్గా గా ఫ్యామిలీ ఉంటున్నారు వైఫ్ చిల్డ్రన్ ఇండియాకి వెళ్ళారు ఒక సిక్స్ మంత్స్ కి లేకుంటే వైఫ్ డెలివరీకి వెళ్ళింది ఏదో ఒకటి ఒక సిక్స్ మంత్స్ ఒక్కరే ఉంటున్నారు అనుకోండి అప్పుడు ఒక్కరే ఉంటే బర్డన్ కదండి ఎందుకంటే ఇక్కడ రెంట్లు ఇక్కడంతా చాలా కాస్ట్లీ కదా అందుకని చెప్పేసి మనం షేరింగ్ గా ఇచ్చుకోవచ్చు అనమాట ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కి అలా కూడా షేరింగ్ బ్యాచులర్ కలా ఇస్తే ఇంకొకరు బెడ్రూమ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి షేరింగ్కి ఇవ్వచ్చు బెడ్రూమ్ వేరేగా ఉంటుంది అండ్ కిచెన్ వాష్రూమ్ ఇవన్నీ మనకి కామన్ అనమాట అది షేరింగ్ అండ్ నెక్స్ట్ వచ్చి వచ్చేసి ఇండ్లు మనకు ఈజీగా దొరికితే కష్టమా చాలా కష్టం అండి మేము వచ్చిన త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ముందు అయితే అబ్బో దారుణమైన కష్టం మేము వన్ ఇయర్లో ఫోర్ ఇండ్లు మారాము ఏమంటే అప్పుడు అదరు లేడు కాబట్టి సరిపోయిందండి లేకుంటే అమ్మో మాకు కూడా బాగా కష్టమయ్యేది ఎందుకంటే చిన్న బేబీ ఉంటే కష్టం కదండి ఇండ్లు మారడము అన్ని ఎందుకంటే ఇక్కడ ఎవరు హెల్పింగ్ ఉండరు ఓన్లీ మారేటప్పుడు ఫ్రెండ్స్ వస్తారనమాట హెల్పింగ్కి లేకుంటే ఎవరైనా పిలిచాలి అంటే మళ్ళీ చాలా కాస్ట్లీ అనమాట సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హెల్ప్ చేసుకుంటామండి ఇండ్లు మారే కూడా ఇక్కడ అదనమాట చాలా కష్టమే ఇండ్లు చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఓకే బట్ ఇంతకుమంది అయితే చాలా కష్టము ఇప్పుడు కూడా బాగా వెతకాలన్నమాట ఇండ్లు రావాలి అంటే ఫస్ట్ హ్యాండ్ కాంట్రాక్ట్స్ వస్తే చాలా బెటర్ అనమాట ఎందుకంటే నాకు చెప్పడం మర్చిపోయానండి ఫస్ట్ హ్యాండ్ కాంట్రాక్ట్ అంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక్కసారి మూవ్ అయితే ఇంకా మనం ఎన్ని ఏళ్ళు కావాలంటే అన్ని ఏళ్ళు అదే ఇంట్లో ఉండొచ్చు అండి ఒకవేళ అది రెనోవేట్ పాతిన్లు అయ్యి వాళ్ళు మేము రెనోవేట్ చేయాలి అన్నంత వరకు మనం ఆ ఇంట్లోనే ఉండొచ్చు ఎవరు ఏం వెళ్ళామని చెప్పరు సెకండ్ హ్యాండ్ కాంట్రాక్ట్స్ అంటే వాళ్ళు సిక్స్ మంత్స్ ఇస్తారు వన్ ఇయర్ ఇస్తారు త్రీ మంత్స్ ఇస్తారు అట్లా ఉంటుంది అనమాట అందుకు అదొకటి కొంచెం కష్టం అనమాట అదే ఫస్ట్ హ్యాండ్ అయితే ఇంకా బిందస్గా ఉండొచ్చు అదన్నమాట ఎంత ఈజీ ఎంత కష్టం ఇండ్లు అని అండ్ మాకు ఇండ్లు ఎలా వచ్చిందో చెప్తానన్నా కదా మాకు వచ్చేసి చాలా లక్కీ అనుకోవాలండి మేము మేమైతే మా అధర్వ్ లక్కీనే అనుకుంటాము వాడి అదృష్టం వల్లే మాకు ఇండ్లు వచ్చిందని ఫీల్ అవుతుంటాం మేము ఏంటంటే మాకు ఫస్ట్ అంతకుముందు ఉన్న ఈ ఇప్పుడు ఉన్న ఇంటికి ముందు ఉన్న ఇండ్లు మాకు వన్ ఇయర్ వచ్చింది యాక్చువల్గా అది తర్వాత మేము ఇంకా వన్ ఇయర్ తర్వాత ఖాళీ చేసేయాలి ఇంకా మేము ఒక వన్ మంత్లో ఖాళీ చేయగా అన్నప్పుడు మేము వెతకడం స్టార్ట్ చేసాం ఫుల్గా అంతకంటే ముందు నుంచే వెతుకుతున్నాం బట్ ఇంకా వెతుకుతూనే ఉన్నాం అప్పుడు నేను డెలివరీ అయ్యాను అనమాట సో అప్పుడు త్రీ మంత్స్ అనుకుంటా అంతేవాడు ఏజ్ ఇంకా వాడికి ఫోర్ అయిపోయేలోపు ఫోర్ కంప్లీట్ ఫోర్ మంత్స్ కంప్లీట్ అవుతాయనగా మేము ఇల్లు ఖాళీ చేసేయాలన్నమాట ఇంకా ఫుల్ టెన్షన్ అదర్ ఉన్నాడు చిన్న బాబు ఉన్నాడు ఇల్లు దొరకపోతే ఏంటి పరిస్థితి అని బాగా వెతుకుతూ ఉన్నాము ఇంకా అప్పుడు లక్కిలి మా ఆయన ఒక రోజు వెంటనే ఫోన్ చేశాడనమాట అంటే మేము ఇల్లు అప్లై చేస్తున్నాం అని చెప్తున్నాను కదా చేస్తూ ఉంటాం అప్పుడు కూడా ఫోన్ చేశాడు నువ్వు రెడీ అయిపోయి వెంటనే వచ్చేసి ఇల్లు దొరికింది అని అదేంటది ఫస్ట్ హ్యాండ్ కాంట్రాక్ట్ దొరికింది అన్నాడు అట్లెట్లో దొరికింది అని నేను ఇంకా ముందు వచ్చేసేయి మళ్ళీ చెప్తాను అన్నాడు అనమాట ఇంకా వెంటనే నేను వెళ్ళిపోయాను అప్పుడు మా అత్తయ్య ఉన్నారనమాట సో మా అతయ్య కూడా వెళ్ళిపోయే టైం అనమాట ఎందుకంటే తను త్రీ మంత్స్కి వచ్చారు తను కూడా ఇండియాకి వెళ్ళిపోతారనమాట ఆ లోపే మేము ఇల్లు వెతుక్కోవాలని చూస్తూ ఉంటమి ఇంకా బాబుని ఇంట్లో పెట్టేసి నేను వెళ్ళిపోయాను వెంటనే ఇంకా వెళ్ళాక తను చెప్పారనమాట ఇలా మనకి ఫస్ట్ హ్యాండ్ కాంట్రాక్ట్ వచ్చింది సైన్ చేస్తున్నా అంటే అప్పుడు చెప్పారు యాక్చువల్లీ వేరే వాళ్ళకి ఇచ్చారంటండి వాళ్ళు సైన్ చేయడానికి రాలేదన్నమాట సో వాళ్ళు ఏం చేశారు వాళ్ళు రాలేదు అని చెప్పేసి నెక్స్ట్ లిస్ట్లో నెక్స్ట్ ఎవరు ఉన్నారు అని చెప్పేసి చూసి మాకు కాల్ చేశారనమాట మీకు కావాలంటే రండి ఇవాళే ఇవాళే రండి సైన్ చేసేసేయండి ఇంక అంతకంటేనా అండి ఇండ్లు వస్తుందంటే ఇంకెవరైనా వద్దంటారా వెంటనే మా ఆయన ఆఫీస్లో నుంచి ఒక పర్మిషన్ తీసుకొని వెంటనే వచ్చేసాడు అనమాట ఇంకా వెళ్ళి వెంటనే సైన్ చేసాం ఇల్లు కూడా చూడలేదండి ఎందుకంటే అప్పుడు కరోనా ఏం లేదు ఇల్లు రెనోవేషన్లో ఉందనమాట సో అందుకని వాళ్ళు చూపించాము ఇంకా మీరు సైన్ చేయాలి రెనోవేషన్లో ఉంది అన్నారు రెనోవేషన్లో అంటే బాగుంటుంది అండి ఇంట్లో ఇంకా మేమైతే కళ్ళు మూసుకొని సైన్ చేసేచ్చాము ఫస్ట్ ఇల్లు ఇండ్లు ఉంటే చాలు తర్వాత తర్వాత చూడొచ్చు అని చెప్పి ఇంకా వెంటనే సైన్ చేసి తర్వాత మేము టూ మంత్స్కి మా అక్క కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు ఇంకా తర్వాత మేము మా అబ్బాయి ఫైవ్ ఫోర్ మంత్స్ అయిపోయిన తర్వాత ఇంకా మేము షిఫ్ట్ అయిపోయాము అదనమాట అండి మాకు ఇల్లు దొరికింది చాలా లక్కీ అనుకున్నాము ఇంకా ఇంక ఇప్పుడు ఈ ఇంట్లో ఎన్ని ఏళ్ళు కాంటే అన్ని ఏళ్ళు ఉండొచ్చు అనమాట సో ఈ ఇంటి గురించి డీటెయిల్గా చెప్పాను అనుకున్నాను ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తానండి అండ్ అలాగే మీకు తెలుసు కదండి ఇంకేం చేయాలో లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్